చాలా తీవ్రంగా వేగవంతం అవుతుంది. అందులో ఈ నోట్లో, ఈ విధాన పత్రంలో కూడా ఆ అంశాన్ని పేర్కొనడం జరిగింది. వాళ్ళు ఎటు వాళ్ళ యొక్క నేటివిటీ సర్టిఫికెట్ని వీటిని సబ్మిట్ చేయలేదు. జనరల్ రిజిస్టర్ వాళ్ళని సబ్మిట్ చేయలేరు. తర్వాత వాళ్ళు 90% దాదాపు మరి ఏం చదవలేని వాడు, కానీ ఎస్ఎల్సి సర్టిఫికెట్ని కూడా వాళ్ళు సబ్మిట్ చేయలేరు. కనుక వాళ్ళు ఈ దేశంలో మేము ఉన్నామని చెప్పేసి ఎలాంటి పత్రాన్ని కూడా వాళ్ళు సబ్మిట్ చేయలేరు. కానీ మీరంతా కూడా పౌరులు కాదు అని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి తరలించి చేసేసి ఆ అడవుల మొత్తాన్ని కూడా మరి ఇండియన్ కార్పొరేట్స్కి, ఇండియన్ కార్పొరేట్స్ ఎవరికైతే సర్వ్ చేస్తున్నారో ఆ బహుళజాతి పెట్టుబడికి అప్పచెప్పడం కూడా దీంట్లో ఉందని చెప్పేసి మనం విధాన పత్రంలో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని రాయడం అనేది జరిగింది. ఉదాహరణకి వాళ్ళ జార్ఖండ్లో వాళ్ళు ప్రసా చట్టం కింద బాబు ఈ హక్కులు ఉన్నాయి, ఈ హక్కులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళ ప్రాంతాలలో రాళ్ళు పోస్తారు. ఆ రాళ్ళు పోస్తాన్ని దేశద్రోహంగా పరిగణించి దగ్గర దగ్గర 10,000 మంది ఒకే జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల మీద, గిరిజనుల మీద మరి ఈఏపీఏ చట్టాన్ని పెడతామనేది దేశద్రోహాలు అని చెప్పేసి ఈఏపీఏ చట్టాన్ని పెడతాం జరిగింది. కనుక దేశద్రోహాలకి సిటిజన్షిప్ లేదు. ఇక కనుక రకంగా మొత్తం ఆదివాసీ యొక్క సిటిజన్షిప్ మొత్తాన్ని కూడా వాళ్ళ ఒక ప్రశ్నార్థకం చేసేసి పుట్ర దీని కాల మొత్తాన్ని కూడా కార్పొరేట్స్ కప్పచెప్పేసి ఒక ఆర్థిక ఎజెండా, ఆర్థిక ఎజెండా, సామాజిక ఎజెండా, హిందుత్వ ఎజెండా, ఈ రెండు మిక్స్ అయిపోయింది. హిందుత్వం అంటేనే ఒక ఇట్ ఇస్ ఏ పొలిటికల్ ఫిలాసఫీ, ఇట్ ఇస్ ఏ సోషల్ ఫిలాసఫీ, ఇట్ ఇస్ ఏ ఎకనామిక్ ఫిలాసఫీ, ఇది అంతకన్నా భిన్నమైనటువంటి కాదని కూడా వీలైన వరకు ఈ విధాన పత్రంలో వాటిని చూపిస్తానికి ఒక ప్రయత్నం అయితే చేశాను.